నేను ప్రీవియస్ వీడియోస్ లో ఫస్ట్ మెథడ్ కి సంబంధించి ఒక రెండు ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు అదే మెథడ్ లో కొద్దిగా పెద్ద ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు మనం కొత్తగా ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ అనే యాప్ లాంచ్ చేసాం. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది, లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ వల్ల మాకు యూజ్ ఏంటి అంటే ఆ యాప్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఆ యాప్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ యాప్లో మీకు రికార్డెడ్ క్లాసులు ఉంటాయి, ఆ యాప్లో మీకు ఐఎంపీస్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఎక్స్ట్రాగా రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ క్లాసులు ఒక్క రూపాయికే మన యాప్లో దొరుకుతాయి. అక్కడి నుంచి మీరు వాటిని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ సెమ్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం. ఇందులో నేను మీకు యూట్యూబ్లో ఒక 100 నుంచి 120 క్లాసులు చెప్తాను. నీకు ఎగ్జామ్ 2 డేసే ఉంది, 100 నుంచి 120 క్లాసులు మనం వినలేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే యాప్లోకి వెళ్ళి ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ రికార్డెడ్ క్లాసెస్ అని టైప్ చేస్తే అక్కడ సింపుల్ షార్ట్కట్లో కొద్దిగా తక్కువ క్లాసులు ఉంటాయి. అంటే మెయిన్ క్వశ్చన్స్ ఏవి, ఏం చదవాలి అలా చెప్తూ సింపుల్గా ఉంటుంది. అక్కడ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్. అక్కడి నుంచి మీరు వాటిని తీసుకోవచ్చు. సో మెయిన్గా యాప్ని మీకు రికార్డెడ్ క్లాసెస్ కోసం తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే రీజనింగ్ క్లాస్ ఇంకా జాయిన్ అవ్వకపోతే ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. జస్ట్ 1 రూపీకి మీరు రీజనింగ్ క్లాసులు నేర్చుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఆన్సర్ చూద్దాం. ఏం లేదు, ఇలా ఇచ్చాడు. ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకో, f(m) అంటే ఏం లేదు, d ప్లేస్లో m రాసినాను అంతేరా. m⁴ - 4m³+6m² - 4m + 1 = 0. సో పవర్ 4 ఉందని అన్న ఫ్యాక్టర్స్కి అర్థం చాలా టఫ్ అయిపోద్ది. ఏం చేయాలి, 1 - 4 6 - 4 1 తీసుకున్నాం. సో m = ఎంత తీసుకోవాలి సార్ మీకు ముందే చెప్పాను. ఆల్టర్నేటివ్ చెక్ చేయండి. 1 - 4 - 4 అంటే ఎంతరా, సారీ కదా, ఆల్టర్నేటివ్స్ అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ది, థర్డ్ది, లాస్ట్ది. 1 - 6 - 1 అంటే అంతరా, 8. ఇక్కడ -4 ఉంది, ఇక్కడ -4 ఉంది, అంటే 8 - 8 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏం చేయమని చెప్పాను, m ప్లేస్లో 1 తీసుకోమని చెప్పాను, 1 తీసుకో. సో 1 + 0 1, 1 - 1 1 -4 + 1 అంటే -3 1 × -3 -3 6 నుంచి 3 తీసిస్తే 3 1 × 3 3 ఇక్కడ -4 + 3 అంటే -1. నెక్స్ట్ 1 - 1 అంటే -1 1 నుంచి -1 పోతే 0 వచ్చింది. ఓకే, సరే పవర్ 4లో చేస్తే ఒక వాల్యూని తగ్గుతాం. ఇప్పుడు క్యూబుల్ పవర్లోకి వస్తుంది, క్యూబులు కూడా మనం చేయాలి. సో మళ్ళీ అదే పద్ధతిని ఉపయోగిద్దాం. m = 1 తీసుకో. సో 0 కలిపి ఫస్ట్ ఎప్పుడు కూడా 0 ఉంటుందా, 1 - 0 = 1 1 × 1 1 -3 + 1 అంటే -2 వచ్చింది. 1 × -2 - 2 ఇక్కడ గురించి ఇక్కడ రాస్తాను నేను, అది అబ్జర్వ్ చేసుకో. 3 నుంచి 2 పోతే 1 మిగిలింది. 1 - 1 -1 + 1 0. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే m = 1 తీసుకున్నాం, మరలా 1 తీసుకున్నాం. m = 1, 1 రెండు 1లు కదా, అవే రాశాను. ఇప్పుడు చూడండి, పవర్ 4 పోయింది, పవర్ 3 పోయింది, తర్వాత పవర్ ఎంత, 2, తర్వాత 1, తర్వాత కాన్స్టెంట్. సో 1 × m² -2 × m కాన్స్టెంట్ 1 = 0. సో m² - 2mని -m కింద రాయొచ్చా, నేను రాయొచ్చా, -m - m + 1 = 0. చూడన్నా m² - mలో m కామన్ తీస్తే m - 1 వస్తుంది. ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే m - 1 వస్తుంది. సో m - 1 × m - 1 = 0. సో m - 1 = 0 అంటే ఫస్ట్ వాల్యూని 0కి ఈక్వల్ చేయి. అప్పుడు m ఎంత అవుతుందా, 1. మరి రెండో వాల్యూని ఈక్వల్ చేసినా 1. అంటే చూడు, ఇక్కడ రెండు 1లు వచ్చాయి, అంటే ఇక్కడ 1 ఇక్కడ 1, మరలా ఇక్కడ 1 ఇక్కడ 1, అంటే ఎన్ని 1s వచ్చాయి, 4 1లు వచ్చాయి. సో m = 1 1 1 1 చెప్పరా నాన్న, రియల్ వాల్యూస్ అయ్యండి ఈక్వల్గా వస్తే ఏం చేయాలి, రియల్ వాల్యూస్ అయ్యండి ఈక్వల్గా వస్తే ఏం చేయాలి, ఫార్ములా చెప్తున్నా. yc = c1 + c2x + c3x C4 x3 0 x x square x cube అలా వెళ్తూ ఉంటాయి. 4 ఎందుకు రాశారు సార్? పవర్లు ఎంత ఉంది రా 4 అందుకే 4 రాశారు. పవర్లో 5 అంటే 5 రావాలి. ఇంటూ ఈ పవర్ వాల్యూ ఎంత? m వాల్యూ 1 ఇంటూ x అంటే ఎంత వస్తుంది? e పవర్ x. అదే వాల్యూని ఇక్కడ రాశాను చూసుకోండి. అంతే అయిపోయింది కొంచెం. చాలా చాలా సింపుల్, చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. ఓకే, మరొకసారి నేను మీ అందరికీ చెప్తున్నాను, రీజనింగ్ క్లాసెస్ మన యాప్లో 1 రూపీకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు చాలా సింపుల్గా రీజనింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.